కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన గుండ్ల రాజీరు మాదిగ కులానికి చెందిన వికలాంగుడు. రాజీరుకు ఉన్నటువంటి వ్యవసాయ భూమి సర్వే నెంబర్ 350, విస్తీర్ణం 2.20 గుంటలు. ఇటు భూమిని ఆయన వికలాంగుడు కావడం వలన అదే గ్రామానికి చెందిన చిలుక సురేష్ అలియా సుదర్శన్కు మూనావకు ఇవ్వడం జరిగింది. అదే గ్రామంలో మూనావకు ఇచ్చే డబ్బులన్నీ సంతకాలు తీసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇట్టి విషయం తెలుసుకున్న రాజీరు గౌరవ సివిల్ కోర్ట్ ఆర్డీఓ కోర్టులో కేసులు వేయగా స్టేటస్ కోఆర్డర్ రాజీవ్కు ఫేవర్గా వచ్చింది. కానీ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి భూమిని 2019 మే నెలలో అధికారులు చేతివాడడంతో పట్టాలు ఆన్లైన్లో చిలుక వనజభర్త అయిన సురేష్ పేరు మీద చేశారనే సమాచారంతో వాటిని క్యాన్సిల్ చేయాలని, అదేవిధంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని రాజీవ్ కుమారులు కుమారస్వామి గణపతి MRO కలిసి వినతి పత్రం సమర్పించారు. మరి కబ్జా కాస్తులు అన్ని రకాలు వచ్చి మేము దున్నుకున్నప్పటికీ మరి భూ బకాసులు అక్రమదారులు మరి కలిసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని 2011లో రిజిస్ట్రేషన్ చేసుకోగా మేము మా నాన్నగారు కలిసి హుజూరాబాద్ సివిల్ కోర్టు అదేవిధంగా ఆర్డీఓ కోర్టు సంప్రదించగా 2011 నుంచి 2019 వరకు మేము కోర్టు కేసులు ఆపుకుంటూ రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి పట్టాదారి యొక్క మన్మలు రిజిస్ట్రేషన్ చేసుకోగా గౌరవ MRO పరిధిలో మేము ఆర్టీఏ కింద అది చెల్లదు అని చెప్పడం జరిగింది. కోర్టులో 2 కేసులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మరి ఈ మధ్యకాలంలో 2019 మే నెలలో అప్పుడున్నటువంటి RI, అప్పుడున్నటువంటి VRO, అప్పుడున్నటువంటి MRO మా ల్యాండ్ని ఆన్లైన్లో పట్టాలు చేసి వారికి ఆన్లైన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఇది చట్టరీత్యా నేరం కాబట్టి మేము గౌరవ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి పెట్టుకోవడం జరిగింది. పై సదరు వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని పెట్టుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు స్పందించి MRO ఫైల్ పంపించడం జరిగింది. ఈ విధానంలో ఈరోజు MRO గారికి మేము రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే సదరు అధికారుల మీద మరి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వాటికి సపోర్ట్ చేసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము MRO గారిని ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. కాబట్టి మాకు మా దళిత మాకున్నటువంటి మా దళిత ల్యాండ్ను వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కాకుండా ఆన్లైన్లో ఈ విధంగా చేయడం చట్టరీతి నేరం కాబట్టి గౌరవ జిల్లా మంత్రి గారు అదేవిధంగా కలెక్టర్ గారు మరి DSP ఇప్పుడున్నటువంటి పోలీసు అధికారులు కూడా చర్యలు తీసుకొని ఒక దళిత వికలాంగ కుటుంబం అయినటువంటి గుండ్ల రాజు అదేవిధంగా మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయం సీరియస్గా తీసుకొని దీన్ని చట్టపరమైనటువంటి వారి మీద నేరమైనటువంటి చర్యలు తీసుకొని ఈ దళిత వికలాంగుడ కుటుంబం అయినటువంటి మాకు మా ల్యాండ్ 1974 కాబట్టి మా ల్యాండ్ మాకు వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1974 నుంచి ఉన్నటువంటి మా పట్టా ల్యాండు గుండ్ల శివయ్య గారి పేరు మీద మా పెద్దనాన్నగారి పేరు మీద మరి పహానీలలో కబ్జా కాసులో వస్తున్నటువంటి మేము పండించినటువంటి పంటలు మేము ఉన్నప్పటికీ కూడా 2005-06లో మా పెద్దనాన్నగారు మాకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2011 వరకు మేము కాస్త కబ్జాలో ఉన్నాం. గుండ్ల రాజు పేరు మీద నమూనా లేవని వచ్చింది. 2011 సంవత్సరంలో మరి కొంతమంది అక్రమదారులు కబ్జాదారులు అగ్రవర్ణాలు కలిసి ఒక కోణంలో మా ఫాదరు వికలాంగుడైనటువంటి మా ఫాదరు అతని సంతకాలు తీసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తద్వారా మేము 2011లో మరి గౌరవ సివిల్ కోర్టు అదేవిధంగా ఆర్డీఓ కోర్టు సంప్రదించగా 2011 నుంచి 2019 ఇప్పటి వరకు కూడా మాకు మరి రిజిస్ట్రేషన్ పట్ట అమలు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మాకు అజేయకుండా 2019 మే నెలలో VRO దయాకర్ అదేవిధంగా RI అదేవిధంగా MRO గారు నారాయణ గారి ఆధ్వర్యంలో మరి అక్రమంగా ఉన్నటువంటి ఏదైతే మేము పెట్టినటువంటి ఏదైతే పట్ట ఉందో దాన్ని ఆన్లైన్లో చేసి వాళ్లకు అజ్జేసి అధికారులు కుమ్మాకైనట్టు మాకు సమాచారం వచ్చింది. కాబట్టి మేము గౌరవ కలెక్టర్ గారిని ఆడియోలు కోరడం జరిగింది. ఈరోజు MRO గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా నేను సాధ్యమైనంత వరకు మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఉన్నటువంటి విషయాన్ని పట్టా పాస్బుక్లు క్యాన్సిల్ చేసి మీకు అజ్జేస్తామని చెప్పడం జరిగింది. వారి మాకు పూర్తి ప్రగాఢ సానుభూతి నమ్మకం కూడా ఉన్నది కాబట్టి చేస్తారని నమ్ముకుంటూ తెలియజేస్తున్నాను.